హిందువుల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లేకపోతే హిందువులకి ఏకైక ప్రదేశం ఏదన్నా ఉందంటే ఒక భారతదేశం మాత్రమే, మాతృభూమి అనాలి. ఇక ఎందుకంటే ఇప్పుడు హిందువులు ప్రపంచమంతా ఉన్నారు, పుట్టిన భూమి లేదా హిందుత్వం పుట్టినటువంటి భూమి భారతదేశం. ఇలాంటి భారతదేశంలో హిందువులు తమ పండగ జరుపుకోనియకుండా 6 రాష్ట్రాలలో దాడులు జరిగినాయి. శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా, హనుమత్ జయంతి శోభాయాత్రల సందర్భంగా 6 రాష్ట్రాల్లో, కేరళలో హిందువులే కేసులు పెట్టబడ్డారు, బెంగాల్లో హిందువులనే హింసించబడ్డారు. అదే సందర్భంలో కొన్ని కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని 1-2 చోట్ల ఇద్దరి మీద కేసులు పెట్టబడ్డాయి. ఢిల్లీ లాంటి చోట్ల అయితే ఏం లేదనుకోండి, మిగతా చోట్లన ఇద్దరి మీద పెట్టబడి 1-3 చోట్ల మాత్రమే రివర్స్లో స్పందించారు తప్పు చేసినటువంటి వాళ్ళు. ఒక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఈ 2 చోట్ల మాత్రమే తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టబడ్డాయి. ఇప్పుడు అందులో నవమి అల్లర్లకు సంబంధించి మహారాష్ట్రలో వచ్చేటప్పటికి సీరియస్గానే ఇంపాక్ట్ జరిగింది. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ దాని మీద సీరియస్గా తీసుకోవడంతో లోకల్ పోలీసులతో పాటు ఏటీఎస్, ఐబీలు కూడా రంగంలోకి దించితే దాదాపు 300 మంది దీనికి కారణమయ్యారు. కావాలని చెప్పి ఆ యాత్ర మీద రాళ్ళు వేయడానికి 300 మంది, మొత్తం ముస్లిం సమాజం కాదు, అక్కడ 300 మంది వాళ్ళు అడ్డం పెట్టుకుంది. నిజమైన ముస్లిములను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎదురుకుండా నుంచి అకస్మాత్తుగా ఈ విధ్వంసాలకు పాల్పడ్డారన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు సీరియస్గానే వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి.